ఎందుకో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఎంతగా నీవు అతిక్రమాల్ని దాచుకొని కప్పుకొని ప్రయాణం చేస్తావు. దావీదు ఏమంటాడు తెలుసా? నేను మొర్రపెట్టినప్పుడల్లా ఆయన నా ప్రార్థనలకు ఇస్తున్నాడు, ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన నా విజ్ఞాపననే ఆలకించి ఉన్నాడు అని అంటూ, ఎందుకయ్యా నీ ప్రార్థన ఎందుకని విన్నాడంటే దావీదు గారు అదే కీర్తనలో చెప్తాడు, నేను నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ఆయన నా మనవిని వినకపోవును. అని నేను లక్ష్యము చేయలేదు కనుకనే నా దోషమును కప్పుకొనక ఆయన ఎదుట ఒప్పుకున్నాను కనుకనే నేను మొర్ర పెట్టినప్పుడల్లా జవాబిస్తున్నాడు. నా పెదవి దాటక మునిపే ప్రార్థనకు జవాబిస్తున్నాడు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తున్నాడు. కారణం ఏమిటి? నా దోషాన్ని కప్పుకొనక ఎప్పటికప్పుడు ఒప్పుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.